ज्ञानवाणी వీక్షకులందరికీ ప్రభు నామమున శుభోదయం. మీ అందరికీ మరియమాత మోక్షారోపణ పండుగ మరియు 76వ స్వాతంత్ర దినోత్సవ పండుగ శుభాకాంక్షలు. ఈనాడు మనం దానియేలు గ్రంథం 6వ అధ్యాయంపై ధ్యానించుకోబోతున్నాం. దానియేలుకు సింహాల గృహలో మరణశిక్ష విధించబడింది. అయితే అతను బ్రతకడమే కాకుండా గాయం లేకుండా కనుగొనబడ్డాడు. దేవుని దూత వచ్చి సింహాల నోళ్ళు మోయించాడని చెప్పాడు. అయితే ఈ కథ ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం. ఈ పాఠాలు అన్నీ కష్ట సుఖ పరిస్థితులలో మరియు ప్రజలందరితో క్రీస్తులా ఎలా జీవించాలో మనకు మార్గనిర్దేశం చేస్తాయి. ఎందుకంటే దేవుడు తన విశ్వాసాన్ని మరియు ప్రయత్నాలను తను తాను మహిమపరుచుకోవడానికి మరియు ఇతరులను ఆయనతో తిరిగి సంబంధం చేర్పరచుటకు వినియోగించుకుంటారు. మొదటిగా మనం దేవుణ్ణి విశ్వసించి అనుసరిస్తే మనపై వచ్చే ఆరోపణలు నిజం కావని నిరూపిస్తాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ప్రారంభంలో దానియేలు దేవుని మనిషి అని మనం చూస్తున్నాం. అతన్ని రాజుతో సహా చాలామంది గౌరవించారు మరియు ప్రశంసించారు. అతడు చేసే పనులు దేవుణ్ణి ప్రతిబింబించేలా ఉన్నాయి అని. అయితే రాజు ఆస్థానంలో దానియేలు పదోన్నతి పొందవచ్చని పుకార్లు ప్రారంభమైనప్పుడు దానియేలు అభిమానులు కానీ ఆస్థానంలో ఉన్న వారు అందరూ అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూశారు. అయినప్పటికీ దానియేలు తన విశ్వాసాన్ని నిరూపించుకున్నాడు. మనం దేవునిపై విశ్వాసం ఉంచి సరైన మార్గంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో శోధనలను ఎదుర్కొంటూ ఉండవచ్చు, కానీ దానియేలు వలె దేవునికి ప్రముఖ స్థానాన్ని ఇస్తూ ప్రార్థిస్తూ మన జీవితంలో దేవుణ్ణి మాత్రమే అనుసరించాలి. ఆ కష్ట సమయం మనం దేన్ని పోగొట్టుకున్నా కానీ దేవుడు దానిని విమోచిస్తాడు. రెండవదిగా దానియేలు జీవితం ద్వారా మనకు విదితమైనది ఏమనగా, మన జీవితంలో ఏం జరిగినా దేవుణ్ణి వదులుకోవద్దు అని నేర్పిస్తూ ఉంది. దానియేలు దేవుని ఆరాధించడంలో నిజాయితీగా ఉన్నాడు. చివరకు తన ప్రాణాలను కోల్పోవడానికి కూడా సిద్ధమయ్యాడు. తన జీవితాన్ని దేవుని చేతుల్లో ఉంచాడు. సింహాల గుహలో క్రూరమైన సింహాల మధ్య ఉన్నప్పటికీ దేవునిపై విశ్వాసాన్ని వదలక తను నమ్ముకున్న దేవుడు తనతో ఉన్నాడని సాక్ష్యమిచ్చాడు. మరియు దానియేలు దేవుని దూత ద్వారా రక్షింపబడ్డాడని తెలుసుకున్నప్పుడు రాజు దానియేలుతో, నీవు విశ్వసించిన దేవుడు మాత్రమే ఆరాధించే దేవుడు మరియు అతని రాజ్యం నాశనం చేయకూడదని ఒక శాసనాన్ని రాసి దేవుణ్ణి కీర్తించి స్తుతించి మహిమపరిచారు. ప్రియ సహోదరులారా, మనం ఎప్పుడైనా సింహాల గుహలో మనల్ని మనం కనుగొనలేకపోయినా జీవితంలోని పరిస్థితులు సింహాల గుహలా అనిపించవచ్చు మరియు తప్పించుకోవడం అసాధ్యం అనిపించవచ్చు, కానీ మహిమపరచబడే దేవుడు మనతో ఉన్నాడని ఆ దేవాది దేవునిపై మనం విశ్వాసం ఉంచాలి. ప్రాణం అనే సింహం మనల్ని కంబలించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది, కానీ దానియేలులాగా దేవునిపై విశ్వాసం కలిగి ఉండి మరియు దేవుడు మాత్రమే చేయగలిగిన అద్భుతాలు మన జీవితంలో గుర్తించి దేవునికి కృతజ్ఞత కలిగి జీవించుదాం. అనునిత్యం దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన సాన్నిహిత్యాన్ని అనుభవిస్తూ ప్రభువును మాత్రమే అనుసరించుదాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.